हाय फ्रेंड्स ఈరోజు ఈ వీడియోలో ఒక మూడు జాబ్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయల్స్ అన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు మొబైల్ లో కనిపించడం అయితే జరుగుతుంది ఇక మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే ఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ లో మనకి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోవడం అయితే జరుగుతుంది ఇక మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 71 పోస్టులు అయితే ఉన్నాయి ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే మినిస్టీరియల్ మనకి 41 టెక్నికల్ 24 నర్సింగ్ ఆఫీసర్ 5 లైబ్రరీ అటెండెంట్ 1 అర్హత చూసుకుంటే పోస్టులకి పోస్టును అనుసరించి 10వ తరగతి ఇంటర్మీడియట్ బిఎస్సీ నర్సింగ్ మనకి డిగ్రీ బిఏ లేదా బిటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సంబంధిత ఆటలో అనుభవం కూడా ఉండాలి ఇక ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్ష స్కిల్ టెస్ట్ పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఇక దరఖాస్తు చేసుకునే విధానం చూస్తే ఆఫ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంది www.vpci.org.in ఈ వెబ్‌సైట్ లో మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది నింపి మీకు అక్కడ అడ్రస్ అయితే క్లియర్ గా అవడం జరుగుతుంది అందులో నోటిఫికేషన్ లో ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా అడ్రస్ దీనికి సంబంధించి అలాగే ఆ సైట్ లో ఓపెన్ చేయగానే మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించి అడ్రస్ అయితే క్లియర్ గా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీద దాన్ని మీరు పంపించగలరు ఇక రెండో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ICAI న్యూ ఢిల్లీ నుంచి అయితే ఇది రావడం జరిగింది భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూ ఢిల్లీలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీలు 70 ఇక పోస్టులు చూసుకున్నట్లయితే అడిషనల్ డైరెక్టర్ జాయింట్ సెక్రటరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది ఇక అర్హత చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్ ఎంసీఏ సిఏ సిఎస్ సిఎంసి సిఎంఏ ఎంబీఏ ఎంకామ్ చార్టెడ్ అకౌంట్ ఉత్తీర్ణత అనుభవం కూడా ఉండాలి ఇక ఎంపిక విధానం చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా చేయడం అయితే జరుగుతుంది దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఈమెయిల్ ద్వారా recruitment@icai.in అనే ఈమెయిల్ జీమెయిల్ ఆధారంగా దీని నుంచి ఈమెయిల్ ఆధారంగా మీరు మీ రిజ్యూమ్ అయితే పంపించుకోవచ్చు దానికంటే ముందు మీరు ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది ఈ ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవాలి www.icai.org ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే అందులో మీకు డీటెయిల్స్ ఉంటాయి కంపల్సరీ ఆ డీటెయిల్స్ ని బట్టి మీరు అప్లికేషన్ అయితే పంపించుకోవచ్చు ఇక మనకి మన సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మనకు మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే 78 ఇక మనకి పోస్టులు టీచింగ్ స్టాఫ్ అనేవి 44 అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ 19 క్లాస్ 4 ఎంప్లాయీస్ అనేవి 15 ఉండడం జరిగింది ఇక అర్హత చూసుకున్నట్లయితే క్లాస్ 4 ఆటలకి అయితే సంబంధిత ఆటలో 10వ తరగతి ఇక్కడ మనకి 10వ తరగతి ఉండాలి అలాగే మనకి టీచింగ్ సంబంధించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత అయితే ఉండాలి బీఈ ఎంఫిల్ లేదా పిహెచ్డి అండ్ సెట్టో లేదా నెట్టో వీటిని బట్టి అర్హతను బట్టి ఇక్కడ మనకి టీచింగ్ పోస్టులకి అయితే ఉంటుంది ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులకి నెక్స్ట్ ఏమో క్లాస్ 4 పోస్టులకి అయితే మనకి 10వ తరగతి అయితే సరిపోతుంది ఇక వయసు చూసుకున్నట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఇక దీన్ని చిన్న టెస్ట్ పెట్టడం లేదా లేదంటే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది దరఖాస్తు చివరి తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా దీనికి అవకాశం ఉంది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకి చిరునామా అయితే ఇవ్వడం జరిగింది సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ భద్రాద్రి అక్కడ మనకి కొత్తగూడెము భద్రాద్రి కొత్తగూడెము 537101 తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుంది scees.co.in అనే వెబ్సైట్ ద్వారా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి